నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులను జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజిత ఎల్లయ్య యాదవ్ ప్రారంభించారు. జెడ్పీ నిధులు 2.5 లక్షల రూపాయలతో నిర్మాణ పనులను ప్రారంభించామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. గ్రామాల్లో అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు నిధులను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్కు సూచించారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని చెప్పేసి పల్లె ప్రగతి ద్వారా మరి ఏదైతే పరిశుభ్రత, పారిశుద్ధ్యము, నీటి వసతి ఇవన్నీ కల్పించడానికి మరి చాలా చక్కగా గ్రామాలను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి చిన్న గ్రామాలకు ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని మరి త్వరలోనే మరో 2 లక్షలతోటి ఆయంత మిగిలిన డ్రైనేజ్ కూడా పూర్తి చేస్తామని